అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఎస్టీఆర్ న్యూస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో రైతు అంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాము. రైతు అంజన్ రెడ్డి అన్నగారు చాలా అద్భుతమైన కాకరకాయ పంట సాగు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది పంట కూడా. ఒకసారి అంజన్ రెడ్డి రైతన్న ద్వారానే ఈ కాకరకాయ పంట సాగు గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. పంటను లోపలికి వెళ్ళి కూడా పరిశీలిద్దాం అన్న, ఏ రకం పెట్టాడు ఏం విషయాలు కూడా తెలుసుకుందాం. ఒక్కసారి మీరంతా బాగా చూడండి, గమనించండి. ఇదో మన అంజన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడే వచ్చాడు ఇక్కడికి. ఇదో మన అంజన్ రెడ్డి అన్న పందిరి కింద ఉన్నారు, ఒకసారి చూడండి. కాకరకాయ పంట చాలా అద్భుతంగా తీశారన్న. అన్న ఏ రకం కాకరకాయ సాగు చేశారు, ఎన్ని ఎకరాలు చేశారు, మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు అనే విషయాలు అన్న ద్వారానే కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అంజన్ రెడ్డి అన్న నమస్తే ప్రసాద్. అన్న మీరు ఎన్ని ఎకరాలకి ఇది సాగు చేసినారు కాకరకాయ? ఇది ప్రసాద్ 2 ఎకరాలు చేసినాము. 2 ఎకరాలకి? 2 ఎకరాలకి. మీ పెట్టుబడి ఎంత వచ్చింది అన్న ఈ 2 ఎకరాలు? అంటే ఫస్ట్ మేము టమాటాలు పెట్టిండం ప్రసాద్, పీకేసి చెట్లకి అదే బుడల్లో అట్లే ఇత్తనాలు నాటినాము. 2 ఎకరాలకు పెట్టినా? 2 ఎకరాలు పెట్టిన ప్రసాద్. ఇది అంజన్ రెడ్డి అన్న పంట ఏది సాగు చేసిండేది మీరు? ఇది ఈస్ట్ టు వేస్ట్ అనే మాయా. ఎన్ని ఎకరాలకు పెట్టినారన్న? 2 ఎకరాలు ప్రసాద్. 2 ఎకరాలు పెట్టుబడి ఎంత? 1.5 లక్ష. 1.5 లక్ష. ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు చేసినారన్న మీరు? చేసినాం ప్రసాద్, అదే 40 కటింగ్ చేసింటాం. 40 కటింగ్లు. ఇంతవరకు ఆదాయం ఎంత మాత్రం వచ్చిందన్న? వచ్చింది ప్రసాద్. 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు. ఇప్పుడు పెట్టుబడి పోయి 2 లక్షలు మిగిలి ఉంటుంది. ఇంకా ఎన్ని కటింగ్లు చేయొచ్చు అన్న మీరు? చేయొచ్చు ప్రసాద్, ఇంకా 1 నెల మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఇంకా 2 లక్షలు 3 లక్షలు వచ్చాక 1.5 లక్ష పెట్టుబడి పెట్టినారు. ఇప్పటికే దాదాపు 2.5 లక్షలు వచ్చేసింది. ఇంకా 2.5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. మీరు మార్కెటింగ్ అంతా ఎట్లా చేస్తున్నారు అన్న? సంతలకే పోతున్నాము. కాయలు ఎక్కువైనా పోతే ఇండూపూర్కి పోయి కాయ క్రాప్ ఎక్కువ వచ్చిన రోజు ఇండూపూర్ మార్కెట్కి వెళ్తున్నారు. మిగతా రోజుల్లో సంతల దగ్గరికి వెళ్ళి ఆడ హోల్సేల్గా చిల్లర వ్యాపారులకి హోల్సేల్గా ఇచ్చేస్తున్నారు. మినిమం హోల్సేల్ ధరలకి ఎంత మాత్రం రేట్లో ఇస్తున్నారు? 40 రూపాయలు మినిమం. మినిమం 40 రూపాయలు 35 రూపాయల నుంచి 40 వరకు హోల్సేల్గా ఇస్తున్నారు. అక్కడ చిల్లర వ్యాపారులు ఎంత మాత్రం అమ్మొచ్చు అన్న? వాళ్ళు ప్రసాద్ అమ్ముతారు ప్రసాద్, 80 అమ్ముతారు. 60 గ్యారెంటీ. 50-60 గ్యారెంటీగా అమ్ముకుంటారు. అంటే రైతుల దగ్గర నుంచి మినిమం 40 రూపాయలు 35 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వాళ్ళు 50-60 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఓకే అన్న. ఇంతకుముందు ఎక్కడైనా ఇట్లా పంట తీసిండేది పరిశీలించారన్న మీరు ఎక్కడైనా? చూడలేదు ప్రసాద్, మేము వేసింటి కానీ అప్పుడు ఇంత ఇట్లా వచ్చింది లేదు. కటింగ్లు ఎవడో వచ్చింది లేదు. ఇప్పుడు దాదాపు 40 కటింగ్లు అయిపోయినాయి. ఇంకా మినిమం 40 కటింగ్లు వచ్చే పొజిషన్ ఉంది. మీకు ఎరువుల ఖర్చు ఎంత మాత్రం వచ్చి ఉంటుందని అందాజు? తక్కువ ప్రసాద్. పెద్దగా అప్పుడు బాగా వేసింటి కదా, కోడ్లేరు అంతా బాగా పోసింటి, అది బాగా గ్రోత్ ఉంది. రైట్. మామూలుగా కోళ్ళెరు ఎక్కువగా ఉపయోగించినారు. గవర్నమెంట్ మందులు ఎట్లన్నా? గవర్నమెంట్ మందులు ఏమన్నా వాడుతున్నారా దీనికి? దీనికి ఏదన్నా డిసీజ్ ఏమన్నా డౌనీకి ఇట్లా దానికి? మామూలుగా ఏమేమి రోగాలు వస్తాయన్నా వీటికి? ఏమన్నా ఐడియా ఉంది? ఇదో డౌనీ వస్తుంది, బూడిది వస్తుంది, ఇవన్నీ బాగా కంట్రోల్ అవుతున్నాయి. బాగా కంట్రోల్గా ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది లేకుండా. ఆల్రెడీ మీరు టమోటా కోసం తీసిన బెడ్లే ఇవన్నీ, అది టమోటా పంట అయిపోయిన వెంటనే దాంట్లో భాగంగానే మరలా చెట్లు బిగేసి అట్లే ఇత్తనాలు పెట్టినాం. అట్లే అదే బెడ్కే కాకరకాయ సాగు చేసినారు. ఓకే, థ్యాంక్ యూ అంజన్ రెడ్డి అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. రైతుకు ఎంతో ఉపయోగకరమైంది, పంట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. 40 క్రాప్లు పంట తీశారంటే చాలా గ్రేటే. అంజన్ రెడ్డి అన్న, మేము అడిగిన విషయాలకి ఇంతవరకు మంచి ఎక్కడ ఏది ఎలాంటి ఇది లేకుండా మీరు నిర్మోహమటంగా మంచి విషయాలను మరింత మంది రైతులకు ఉపయోగపడే విధంగా మీరు తెలిపిన చాలా అద్భుతమైనవి. సో
ప్రతి రైతన్న బాగుండాలనే ఉద్దేశంతో మీ ద్వారా ఈ కథనం చేస్తున్నాము. మీకు సహకరించినందుకు ప్రత్యేకంగా జిఎస్టీఆర్ న్యూస్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు అంజన్ రెడ్డి అన్న. అదో చూడండి, క్రాప్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మినిమం 40 కటింగ్ల పైనే వస్తుందంటున్నారు. ఇప్పటి వరకు ఆల్రెడీ అన్నోళ్ళు 40 కటింగ్లు చేశారు. మార్కెటింగ్ అంటే సంతల దగ్గరికి వెళ్ళి అక్కడ చిల్లర వ్యాపారులకు 35 రూపాయల నుండి 40 రూపాయల వరకు అమ్ముతామంటున్నారు. అలాగే క్రాప్ ఎక్కువగా వచ్చిన రోజు హిందూపూర్ మార్కెట్కి తీసుకుపోయి అక్కడ మార్కెట్ చేస్తున్నారు. మరో వీడియో ద్వారా కేశవరెడ్డి ఉన్నారు, మరి మరో పంటకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు. అంజన్ రెడ్డి అన్న, చాలా సంతోషం, మంచి విషయాలు చెప్పావు. మరింతమంది రైతులు మీ మార్గాన్ని ఎంచుకొని వారు కూడా బాగుండాలనే ఉద్దేశంతో చాలా మంచి విషయాలు తెలియపడమైనది. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరింతమంది రైతులు వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళొచ్చు. సో మాయా రకం అనే రకం కాకరకాయ చాలా అద్భుతంగా వచ్చింది. దాదాపు ఇప్పటికే 40 కటింగ్లు వచ్చి మరలా 40 కటింగ్లు వచ్చే పొజిషన్ ఉంది. మరిన్ని మంచి విషయాలు మరో వీడియో ద్వారా. ఇక్కడ కదరంపల్లిలో చాలామంది ఉత్తమ రైతులు ఉన్నారు, వారి ద్వారా మరిన్ని విషయాలు మరో వీడియో కథనం ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు.